వాళ్ళని బెదిరీ చేసి నా కార్యక్రమానికి వచ్చాను నేను. మా కొడుకు డాక్టర్ అనే రాజకుమారుకు వికలాంగులు ఒక 7 పిల్లలు కలిసి మీకు నౌకర్లు ఇప్పిస్తామని చెప్పి ఆశ కల్పించి మనిషికి 40,000 రూపాయలు తీసుకున్నారు. 7 మనిషికి 40,000 ఇచ్చారు. 2,90,000 రూపాయలు తీసుకొని నౌకర్లు ఇప్పిస్తామని చెప్పి ఇంకా 4,00,000 మాట్లాడుకున్నాడు. ఫస్ట్ 10% అని చెప్పి 40,000 తీసుకున్న తర్వాత ఆ మిగతా ఇస్తేనే మీకు పని చేసి పెడతాం లేకపోతే చెయ్యమని అక్కడ ఆపాము. ఈ పని ఎంతవరకు వచ్చిందో మాకు తెలియదు. మరి ఈ డబ్బులు కూడా ఇస్తే పోతాయి అని చెప్పి మా వాళ్ళు బ్రేక్ అయ్యి మాకు డబ్బులు వెళ్ళాయి. ఆ రోజు తీసుకునేటప్పుడు ఏం చెప్పాను, నీకు ఒకవేళ డబ్బు పని కాకపోతే నీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పాను అన్నావు కదా, అట్లా డబ్బులు మా డబ్బులు మాకు అంటే నేను ఇంకే వేరే పర్సన్కి ఇచ్చిన ఇంకొక ఆఫీసర్కు, ఆ ఆఫీసర్ పేరు చెప్పి నేను చెప్పాను. వాళ్ళు ఇస్తేనే నేను ఇస్తా, వాళ్ళు చెప్పి నేనని చెప్తా. నా దగ్గర డబ్బులు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకపో, ఏ పోలీసు అని చెప్పుకున్నా అందరూ ఎక్కడికి నేను నంబడక పోరాట సమితి నేను రాష్ట్ర నాయకుని అని చెప్పి పిల్లలను బెదిరిస్తా ఉన్నాను. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు రాజకుమార్, డాక్టర్ రాజకుమార్. ఆయన సొంత ప్రాపర్ వచ్చి గోదావరికని ఆయన ఉండేది. ఇక్కడ నాగోల్లో ఉంటాడు, వేరే ప్రైవేట్ హాస్పిటల్లో పార్ట్ టైం చేస్తుండట. ఇప్పుడు ఎంత? 2,90,000 తీసుకున్నాను. ఎప్పుడు తీసుకుంది? ఇంకా ఎంత? అందాక 4 నెలలు అవుతుంది. ఎంత బేరం కుదిరించుకుంది? మొత్తం 28,00,000 జేడు కాదు. నా మనిషికి 4,28,000 మాట్లాడుకున్నారు. ఫస్ట్ 2,90,000 తీసుకున్న తర్వాత మీ పని అయిందంటే పని అవుతుంది కానీ మీరు మిగతా డబ్బులు ఇవ్వమన్నారు. మిగతా డబ్బులు ఈ పని చూపించాలి ఎంతవరకు నడిచింది, ఏమేమి వచ్చింది అంటే పేర్లు ఒక అతను గంగాధర్ తోటి మొత్తం పరిచయం. గంగాధర్ తర్వాత నవీన్, ఇనుముల కిరణ్ ప్లేస్ ఇంకొక ముగ్గురు ఒక లేడీస్ ఉన్నారు. ఇద్దరు లంబాడీస్, 3 మాదిగళ్ళు, ఒక బీసీ. 7 ఒకరికి కాలు లేదు, ఒక ఇద్దరికి కళ్ళు లేవు, ఒకరికి ఇద్దరికి చేతులు లేవు, ఇంకొక అతనికి శివుడు. జాయింట్ అకౌంట్ విషయంలో మీరు డబ్బులు జాయింట్ అకౌంట్లో వేయండి, జాయింట్ అకౌంట్ చూపిస్తే మేము పని చేస్తామన్నారట. వీళ్ళు జాయింట్ అకౌంట్ వేయడానికి 28,00,000 జాయింట్ అకౌంట్ వేస్తే మా మీద మరి ట్యాక్స్ పడుతుంది కదా, మీకు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు మమ్మల్ని ఇంటి పేరు చెప్తే మేము ఏమని చెప్పుకోవాలి అని చెప్పి గంగాధర్ అనే పిల్లగాడు ఏం చెప్పిందంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న రిటైర్డ్ అయింది, రిటైర్డ్ అయితే 25,00,000 అక్కడ డబ్బులు వెళ్తారు, మా జాయింట్ అకౌంట్ డబ్బులు వేయమన్నాడు. వేసిన తర్వాత కూడా మా అకౌంట్లో ఉండాలి, మా పేరు ఉంటేనే మేము చేస్తాం లేకపోతే చేయమని అన్నారు. అయ్యో మరి ఇట్లా అయిపోతే ఎట్లా, ఆ ఉన్నాయన్న రావాలి మాకు నౌకరా తర్వాత మా డబ్బులు మాకే అంటే డబ్బులు ఖర్చు అయినా మాకు ఏం లేవు, మీరు ఏం చేసుకుంటారు, ఏ పోలీస్ అయినా కూడా ఎక్కడికి వెళ్ళిన నాకు అందరు ఎరికే, నాకు ఎస్ఐఎల్సీఆర్ డిఎస్పీ ఏఎస్పీ వారు తెలుసు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు పిల్లలకి. మీ పేరు? నా పేరు రామస్వామి. అందుకు మేము పోలీసు అంటే ఆల్చి వచ్చింది. ఓకే.